ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు కామారెడ్డి జిల్లాలో రోడ్లను ధ్వంసం చేశాయి. వరద ఉధృతికి చాలా వరకు రహదారులు కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలకు 52.85 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసం కాగా 13 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 44 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. జొక్కల్ నియోజకవర్గంలో అత్యధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. మద్నూర్ నుంచి జొక్కల మండలానికి 20 కోట్లతో 2 ఏళ్ల క్రితం రోడ్డు పనులు పూర్తి చేశారు. కానీ అప్పుడే పగులు ఏర్పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వర్షానికి రోడ్డు పక్కన మొరం కొట్టుకుపోయింది. జొక్కల మండలం హంగర్గా సమీపంలో వర్షానికి కల్వర్టు కొట్టుకుపోయి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మాధపూర్, చందేగావ్తో పాటు మహారాష్ట్ర మలేగావ్ గ్రామాలకు వాహనదారులు వెళ్తుంటారు. కల్వర్టుకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఆర్టీసీ బస్సు సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 లక్షలు పట్టి కట్టిన బ్రిడ్జు 2 నెలల పూర్తి అయినందుకు 8 రోజులు వాటర్ పడడం లేదా 3 ప్లేస్ల వాటర్ పడి బ్రిడ్జు పలిగిపోయింది. ఇప్పుడు మాకు వెళ్ళదానికి బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీనికి ఏమన్నా దానికి ఏమైనా ప్రసాద్ ఉంటే పెట్టేయండి సార్. సిరిపూర్ టు పొతంగల్ వెళ్ళే దారి బ్రిడ్జ్ పైపులతో కట్టడం జరిగింది. ఆ పైపులతో కట్టడం వల్ల ఆ బ్రిడ్జ్ కొట్టుకుని పోవడం జరిగింది. వెళ్ళాలంటే సగం పొలం ఆగవుతాలనే ప్లాన్లు ఉన్నాయి. సోయల్ అలకిర్రు ఎవరు నాట్లేయాలంటే కూడా పోవాలంటే ఇప్పుడు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మాధవ్పూర్ హంగర్గా అంటే చండేగావ్ మాడేగావ్ అటు మహారాష్ట్ర వాళ్ళు కొడుకుపోతారు. ఇక్కడ నుంచి ఇది 1 ఇయర్ అవుతుందా సార్ ఎవరు పట్టించుకోవట్లేదు? మా ఊరు నుంచి మాధవ్పూర్ చండేగావ్ మహారాష్ట్రకి వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇది. రహదారి లాగా ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే బస్సు వెళ్తలేదు. కాలేజ్ పిల్లలకు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలేజ్ పిల్లలకు మరీ విపరీతంగా సార్ ఇప్పుడు బస్సు వచ్చేసి బాన్సవాడ నుంచి హంగర్గా నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మాలేగావ్ చండేగావ్ వెళ్ళేవాళ్ళు. చండేగావ్ మాధవ్పూర్ వాళ్ళు కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మద్నూర్ మండలం నుంచి పెదతడుగురు వరకు రోడ్డు కోసం 10 కోట్లు మంజూరు కావడంతో గుత్తేదారు పనులను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వేసవిలో పనులు చేయకుండా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో చేస్తుండడం వల్ల రోడ్డు బురదమయమైందని తెలిపారు. మద్నూరు మండలం సిర్పూరు వాగుపై 35 లక్షలతో వంతెన నిర్మించగా భారీ వరద రావడంతో కొట్టుకుపోయింది. మద్నూరు మండల కేంద్రంలో వర్షానికి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెట్లాం, నిజాంసాగర్, పెద్ద కొడపగల మండలాల్లో చాలా రోడ్లు భారీ వర్షానికి దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్ మండలం, బిచ్కుంద మండలం, జుక్కల్ మండలం ఈ 3 మండలాలు వర్షాల వలన, భారీ వర్షాల వలన రోడ్లు కొట్టుకుపోవడం జరిగింది. ఎవరు స్పందించడం లేదు. అధికారులు ఇప్పటివరకు ఏమి చేస్తలేరు. రోడ్లు కూడా అధ్వానంగా మారినాయి. దీని గురించి అధికారులు పట్టించుకొని ఈ రోడ్లను నయం చేయగలరని మా యొక్క మనవి. చూసే పరిస్థితి నా చూడ లేదు సార్. ఇక్కడ ఓట్లు అంటే అందరు వస్తారు. అసెంబ్లీలో కూడా మాధవ్పూర్ ఈ పూల్ గురించి పేరు తీసుకుని 6 నెలలు అవుతుంది సభ పెట్టించి, కానీ దీనికి రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడ మా పొలం దగ్గర ఉంటుంది సార్. ఇక్కడ రానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 4-5 విలేజ్లు సార్. ఇక్కడ పిల్లలకు రానికి చాలా కష్టం అవుతుంది. ఆటోలు పడవ ఏవి కూడా నడుస్తలేదు సార్. వర్షం పడితే పనికి రానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇంకా బ్రిడ్జ్లు పెండింగ్ లో ఉండి స్కూల్ పిల్లలకు కానీ రైతులకు కానీ చాలా విధంగా ఇబ్బంది అవుతున్నది. ఎక్కడ చూసినా గుంతలు. రోడ్లపై వర్షానికి కొట్టుకోపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి జుక్కల్ నియోజకవర్గంలో. కానీ ఇక్కడ మనకు ఎక్కడ ఒక చిన్న సమస్య కూడా సాల్వ్ చేసినట్లు కనిపించింది. మద్నూరుతో జుక్కల్ రోడ్డు సార్, ఇది ఆనకలం ఇచ్చేసి ఇబ్బంది పెట్టలేదు ఏమి. అంత బురద, అంత చిన్న ఆనబడితే బురదంది సార్. ఇది ఎట్లా మేము నడాలా, ఎట్లా చేనులా, ఎట్లా పోవాలా? ఇది మా బండ్లు నడైనా, ఎడ్లు నడాయి, ఏం నడాయి సార్, ఇది ఎట్లా? ఇది అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన రోడ్లకు మరమ్మతులు చేయించి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.